ఫీఫా ప్రపంచ వరల్డ్ కప్గా పేరొందిన ఫుట్బాల్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీగా చెప్పవచ్చు. ఈ పోటీల్లో ఫుట్బాల్ ఆటలో జాతీయ జట్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. ఈ ఆటల పోటీలు 1930లో మొదలయ్యాయి, 4 ఏళ్లకు ఒకసారి జరుగుతూ వస్తున్నాయి. కానీ 1942-46లో ద్వితీయ ప్రపంచ యుద్ధం కారణంగా మ్యాచ్లు జరగలేదు. ప్రస్తుత విజేత అయినటువంటి ఫ్రాన్స్ రష్యాలో జరిగినటువంటి 2018 ఫీఫా ప్రపంచ వరల్డ్ కప్లో క్రొయేషియాను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. 2022 ప్రపంచ కప్ పోటీలు ఖతార్లో జరుగుతున్నాయి. ఈ పోటీలు 1930 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతిసారి 32 జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రస్తుతం ఛాంపియన్లు అయినటువంటి ఫ్రాన్స్ ఇది 2018 విజేత. అత్యధిక సార్లు మ్యాచ్ను గెలుపొందినటువంటి జట్ బ్రెజిల్ 5 సార్లు గెలుపొందింది. ప్రస్తుతం ఖతార్లో 22వ ప్రపంచ వరల్డ్ కప్ జరుగుతుంది. దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రాథమిక పోటీలలో ఎంపిక చేసినటువంటి 32 అత్యుత్తమైనటువంటి జట్లు అంతిమ పోటీలో పాల్గొంటాయి. కొన్ని గుంపులుగా విభజించినటువంటి జట్ల మధ్య పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆతిథ్యం ఇచ్చే జట్టు కూడా ఇందులో ఒకటిగా ఉంటుంది. ఇంతవరకు జరిగినటువంటి 19 ప్రపంచ కప్ ఆటల పోటీలో 8 జట్లే చివరిగా విజేతలుగా నిలవడం విశేషం. ప్రతిసారి పోటీలో పాల్గొనేటువంటి ఏకైక జట్టు బ్రెజిల్ 5 సార్లు గెలవగా ఇటలీ, జర్మనీ 4 సార్లు, అర్జెంటీనా, ఉరుగ్వే 2 సార్లు నెగ్గాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్లు ఒక్కొక్కసారి మ్యాచ్ విజేతగా నిలిచాయి. 2014 జూలై బ్రెజిల్లో జరిగేటువంటి ప్రపంచ కప్, ఆ తర్వాత 2018 రష్యాలోను, అటుపిమ్మట 2022 ప్రస్తుతము ఖతార్లో జరపాలని నిశ్చయించినటువంటి మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఫీఫా 1904 స్థాపించబడ్డాక మొదటిసారి ఒలింపిక్కి బయట స్విట్జర్లాండ్లో 1906 అంతర్జాతీయ ఫుట్బాల్ క్రికెట్ పోటీలు నిర్వహించజూసింది. కానీ ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. 1908 లండన్లో వేసవి ఒలింపిక్స్లో మొదటిసారిగా అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలు జరిగాయని చెప్పవచ్చు. దీనిలోనూ తర్వాత 1912 స్టాక్హోమ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో కూడా బ్రిటన్ బంగారు పథకం గెలుచుకుంది. ఇవన్నీ కూడా అభిషాలికుల క్రీడలుగానే పరిగణిస్తారు. అభిషాలికులు అంటే అమెచ్యూర్ అని అర్థము. 1914 ఫీఫా వేసవి ఒలింపిక్స్ని అభిలాషకుల ఆటగా గుర్తించి తర్వాత 1920 తొలిసారి ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలు పోటీ పడ్డ ఒలింపిక్స్లో బెల్జియం విజేతగా నిలిచింది. తరువాత 2 ఒలింపిక్స్ 1924-28 ఉరుగ్వే విజయం సాధించగా 24 ఫీఫా ఆధ్వర్యంలో ఈ క్రీడలు శకం ప్రారంభమైంది. ఫుట్బాల్ ఆట ఒలింపిక్స్లో సంతరించుకున్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా 1928 నుండి ఫీఫా వృత్తిపరమైనటువంటి ఆటల పోటీలపై కృషి చేసింది. తమ స్వతంత్ర శతాబ్దాన్ని జరుపుకుంటున్న సందర్భంలో 2 సార్లు ఒలింపిక్ ఫుట్బాల్ బంగారు పథకాలను అప్పటికే అందుకున్నటువంటి ఉరుగ్వే 1930 తొలిసారి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. కానీ అంత దూర ప్రయాణమయ్యేటువంటి అమెరికా ఖండానికి జట్టును పంపించడాన్ని ఉరుగ్వే తొలిసారి ఎంపిక చేయడానికి కూడా అంతగా నచ్చుకోలేదు. సభ్యదేశాలు పెద్దగా సుముఖత చూపలేదు. చివరికి 2 నెలల్లో పోటీలు ఉన్నాయని ఫీఫా అధ్యక్షుడు రిమోట్ తీసుకున్న చొరవ వల్ల బెల్జియం, ఫ్రాన్స్, రొమేనియా, యుగోస్లోవేకియాలు మాత్రం తమ జట్లను పోటీలకు పంపించాయి. మొత్తం పాల్గొన్నటువంటి 13 దేశాల్లో 7 అమెరికా దేశాలు, 4 యూరోపియన్ దేశాలు, మిగిలిన 2 ఉత్తరామెరికా నుంచి వచ్చినటువంటి దేశాలు, 93,000 మంది ప్రత్యక్ష ప్రేక్షకుల సమక్షంలో పొరుగుదేశమైనటువంటి అర్జెంటీనాను ఓడించి ఉరుగ్వే మొట్టమొదటిసారి ఈ బహుమానాన్ని కైవసం చేసుకుంది. 1932 లాస్ ఏంజెల్స్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఫుట్బాల్ ఆటను చేర్చలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఈ ఆటకు అంతగా ప్రజాదరణ లేకపోవడం దీనికి కారణము.